ఈరోజు కుత్బుల్లాపూర్లోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి విచ్చేసిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున అదే విధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు స్థానిక శాసనసభ్యుడు ఉత్సాహవంతుడు కేపి వివేకానంద్ గారికి గౌరవనీయులు మరొక సోదరుడు ఆత్మీయుడు ఉత్సాహవంతుడు శాసన మండలి సభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవనీయులు శంభిపూర్ రాజు గారు గౌరవనీయులైన కుకట్పల్లి ఎమ్మెల్యే గారు పెద్దలు మాధవరం కృష్ణారావు గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ గారు గౌరవనీయులు సోదరులు మరి రాజశేఖర్ రెడ్డి గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ మేడ్చల్ సోదరులు శరత్ చంద్రారెడ్డి గారు అదే విధంగా గౌరవనీయులైన అధికారులు వేదికపైన ఆసీనులైన మా జిహెచ్ఎంసి కమిషనర్ గారు రొనాల్డ్ రాస్ గారు గౌరవనీయులు ఈ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సోదరులు అనుదీప్ గారు వేదికపైన ఆసీనులైన సోదరి లాస్య నందిత గారు ఇంకా నిజాంపేట మేయర్ గారు నీలా గారు స్థానిక చైర్మన్ గారు సోదరి కృష్ణవేణి గారు ఇంకా వేదికపైన ఉన్న మా జోనల్ కమిషనర్ గారు మమత గారు మా హౌసింగ్ సిఈ సురేష్ గారు గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్లు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వేదికపైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ మున్సిపల్ కౌన్సిలర్లకి ఇతర వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు సీనియర్ నాయకులు మా నందారెడ్డి గారు ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు వారందరికీ పేరు పేరున ఇంకా వేదికపైన ఉన్న అధికారులకి వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడే సోదరుడు శాసనసభ్యుడు మాట్లాడుతూ వివేక్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఈ 9 సంవత్సరాల్లో రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజల కోసం ఏ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినారో సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేసినారు పెద్దలు ఒక మాట అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఒక సామెత చెప్తారు ఎందుకంటే మనిషి జీవితంలో ఈ రెండే చాలా కష్టమైన పనులు సొంతంగా ఇల్లు కట్టుకోవడం కుటుంబానికి అండగా నిలబడడం అదే విధంగా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటే ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ పిల్లకు అమ్మాయికి పెళ్లి చేయడం కష్టమనే ఉద్దేశంతో అప్పుడెప్పుడో పాతకాలం ఒక సామెత చెప్పినారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు కానీ ఇవాళ తెలంగాణలో ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతా ఉంది ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా ఆడపిల్లకి మేనమామగా ఉంటానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కుటుంబానికి అండగా ఉంటానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమూహం చూసిన తర్వాత స్థానికంగా ఉండే మా పాత్రికేయ మిత్రులను మా ఎమ్మెల్సీ గారిని అడిగిన తమ్ముడు ఇక్కడ కలిసే వచ్చినాం నేను ఆయన రాజు నేను కలిసి వస్తుంటే ఇక్కడ అపార్ట్మెంట్లు కనుక ప్రైవేట్ వాళ్ళు రింగ్ రోడ్డు పక్కన కడితే ఎంత ధర ఉంటుంది ప్రైవేట్గా మార్కెట్లో కొంటే అని అడిగిన నేను అడిగితే సోదరుడు రాజుగారు చెప్పింది ఏంటంటే తప్పకుండా 30 నుంచి 35 లక్షలకైతే తగ్గదన్న కనీసంగా ఇంకా మంచి కిందనో లేకపోతే మంచి వ్యూ ఉంటేనే 40 లక్షల దాకా కూడా పోతుందని చెప్పినారు అంటే ఈరోజు ఇక్కడ కట్టిన 4000 ఇండ్లు ఏవైతే ఉన్నాయో మాకు ఒక్కొక్క ఇంటికి జిహెచ్ఎంసీకి అయిన ఖర్చు దాదాపు 10 లక్షల రూపాయలు మొత్తంగా 100,000 ఇండ్లు హైదరాబాద్లో కడితే 9,718 కోట్లు ఇవాళ మన ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అంటే మాకైన ఖర్చు 10 లక్షలు కానీ మార్కెట్ విలువ చూస్తే బ్రహ్మాండంగా ఈరోజు దాదాపు ఈ 100,000 ఇండ్ల మొత్తం మార్కెట్ విలువ చూస్తే 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని ఇవాళ పేదల చేతుల్లో పెడుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క రూపాయి మీరు చెల్లించే అవసరం లేకుండా 1 రూపాయి లంచం ఇచ్చే అవసరం లేకుండా అత్యంత పారదర్శకంగా ఇప్పుడే మీరు చూసినారు మా కలెక్టర్ గారు మీ అందరి ముందు చాలా స్పష్టంగా ఇప్పుడే ఇక్కడే మొత్తం ర్యాండమైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ర్యాండమైజేషన్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్ ద్వారానే ఎవరికి ఏ ఫ్లాట్ అలాట్ చేయాలి ఏ ఫ్లాట్ అలాట్ చేయాలనేది కంప్యూటరే నిర్ణయిస్తూ అందులో దివ్యాంగులుంటే గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ వచ్చేటట్టుగా చూస్తూ మిగతా వారికి లాటరీ పద్ధతిలో అంటే ఇక్కడ మరి మనుషులను పెట్టి లాటరీ తీయాలంటే టైం పడుతుంది కాబట్టి సాఫ్ట్వేరు వెంటనే క్షణాల్లో మీకోసం ర్యాండమైజేషన్ పద్ధతిలో మీ ముందే పారదర్శకంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎంత పారదర్శకంగా జరుగుతున్నదో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలా
ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజలకి ఇల్లు లేని వారికి ఇక్కడ ఈ రోజు 1800 ఇళ్ళు మనం ఇచ్చుకుంటా ఉన్నాం, అలాట్ చేసుకుంటా ఉన్నాం. ఒక 15 రోజుల కిందట సెప్టెంబర్ 2 తారీఖు నాడు మొదటి విడత దాదాపు 11000 ఇళ్ళు ఇదే పద్ధతిలో పారదర్శకంగా ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు, వచ్చేటప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా చెప్తా ఉండే నాకు, రాజుగారు జగద్గిరిగుట్ట డివిజన్లో, ఆయన మీరు పేరు చెప్పలేదు, నేను పేరు చెప్తున్నా, జగద్గిరిగుట్ట డివిజన్లో 126వ డివిజన్, ఆ డివిజన్ యొక్క కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. ఆ అమ్మాయి పేరు కౌసల్య, ఆమెకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. అదే డివిజన్లో 126వ డివిజన్లోనే భారతీయ జనతా పార్టీ నాయకురాలు సునీత అనే అమ్మాయి, ఆమెకు కూడా ఇది మొదటి విడతలోనే ఇల్లు వచ్చింది. ఈరోజు కూడా దాదాపు 13000 పైచిలకు ఇళ్ళు ఏవైతే మనం కేటాయించుకుంటా ఉన్నామో దాదాపు 8 వివిధ స్థలాల్లో 13300 ఇళ్ళు. ఇందులో కూడా తప్పకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా, కేవలం పేదవారుగా ఉండడం, అప్లై చేసుకుని ఉండడం, ఇల్లు లేకపోవడం మాత్రమే గిట్టురాయిగా పెట్టుకొని ఈరోజు ఒకే ఒక్క రోజు 8 చోట్ల 13300 ఇళ్ళు ఇదే పద్ధతిలో కేటాయించుకుంటున్నామని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఒక్క రోజును కలుపుకుంటే, ఈ రోజును కలుపుకుంటే మొత్తం హైదరాబాద్లో కట్టిన 100,000 ఇళ్లలో 30,000 ఇళ్ల డిస్ట్రిబ్యూషన్ ఈరోజు పూర్తవుతుంది. మిగతావి కూడా రాబోయే నెలన్నర కాలంలో మిగతా 70,000 ఇళ్లను కూడా ఇదే పద్ధతుల్లో ఇంతే పారదర్శకంగా, ఇంతే ట్రాన్స్పరెంట్గా మీ చేతుల్లో పెడతాం, ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా ఒక రూపాయి, ఎవరైనా ఒక రూపాయి ఖర్చు పెట్టింటే, రూపాయి లంచం ఇచ్చింటే దయచేసి చేయలేబట్టి కావాలంటే చెప్పండి, ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైనా లంచం ఇచ్చిందా ఇక్కడ, ఎవరైనా ఇవ్వాల్సి వచ్చిందా, ఉంటే ఎవరైనా చేయలేవట్టండి, చేయలేబట్టి ఇట్లా ఇట్లా ఊపితే నడవది, ఇట్లా లేవడితే నిజంగానే ఇచ్చినామనుకుంటాం, ఇవ్వలేదు కదా, ఎవరైనా ఇచ్చి ఉంటే చేయలేవట్టండి, ఇవ్వలేదు. ఈరోజు ఈ ఒకే ఒక్క రోజు దివ్యాంగులు 470 మందికి, ఈ ఒక్కరోజు దళితులు 1923 మందికి, గిరిజనులు 655 మందికి, మిగిలిన వారు 8652 మందికి, 8 చోట్ల 13300 ఇళ్ళు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఇవాళ ఇచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు నేను పొద్దున్న ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పేపర్లో వార్త చూసిన, అర్హులేమో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఇస్తున్నవి ఇంకా సరిపోవడం లేదు అని మాట్లాడినారు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కొడతా ఉన్నా, 9 ఏళ్ళైంది ఈ ప్రభుత్వం వచ్చి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నీళ్ల వసతి బాగు చేసుకున్నాం, రోడ్లు బాగు చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇవాళ దేశంలో 1 స్థానానికి వచ్చినాం. పెట్టుబడుల ఆకర్షణలో, ఉపాధి కల్పనలో హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది, బహుముఖంగా విస్తరిస్తూ ఉన్నది. కొత్త లింక్ రోడ్లు వేసుకుంటా ఉన్నాం, బ్రహ్మాండమైన నాలాలు కట్టుకుంటా ఉన్నాం, ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను ఇవాళ సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. ఒక్కొక్క ఇంటికి నేను ఇప్పుడే చెప్పిన మీకు దాదాపు 10 లక్షల రూపాయలు, మొత్తం కలిపితే దాదాపు 9,718 కోట్లు, దాదాపుగా 10,000 కోట్లు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్న ఇతర పార్టీల నాయకులను, భారతదేశంలో ఇంకొక 27 రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ కాకుండా, ఎక్కడన్న ఒక్క రాష్ట్రంలో ఇంత అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడన్న 560 చదరపు అడుగుల్లో 2 పడకగదులు, 2 బాత్రూంలు, 1 హాలు, 1 కిచెన్తో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా, ఉంటే మేమందరం కూడా వస్తాం, దయచేసి చూపెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఫర్ ఎనీ సిటీ. భారతదేశంలో ఏ నగరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ బస్తీలను బ్రహ్మాండంగా వాటి రూపురేఖలు మార్చి స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా జరగడం లేదు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా మా అధికారులని, మా కమిషనర్ గారిని, మా కలెక్టర్లని, మా సిఈ హౌసింగ్ సురేష్ గారు, అదేవిధంగా ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇంత పెద్ద యజ్ఞం ఇంత పెద్ద నగరంలో నిర్విఘ్నంగా చేయడం అంటే పంచాయతీలు లేకుండా, తాకట్లు లేకుండా, గొడవలు లేకుండా, షికాయత్లు లేకుండా చేయడం అంటే మామూలు విషయం కాదు. గట్టిగా చప్పట్లతో ఒకసారి అధికారులందరికీ అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
చిన్న మాట కాదు. లక్ష ఇండ్లు ఉన్నాయి, అడిగిన వాళ్ళు 3.5 లక్షల మంది ఉన్నారు, అర్హులు ఉన్నారు, మేము కాదంటలేదు. వాళ్ళకు కూడా ఇస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు మాకు కూడా వస్తుందన్న విశ్వాసం ఉంది అన్నారు. తప్పకుండా నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నా, హైదరాబాద్లో ఇంకా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ మన జీవన ప్రమాణాలు బాగుపడతా ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే పేదలకు ఇవాళ న్యాయం జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళు అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదే, తప్పకుండా భవిష్యత్తులో వారందరికీ ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పిండి కొద్ది రొట్టె, ఎంత పిండి ఉంటే గన్నే రొట్టెలు అవుతాయి. మాకు కూడా ఉన్నది ఇవ్వాలని, ఒకటేసారి 4 లక్షల మందికి ఇచ్చేయాలి, మాకు కూడా ఉన్నది. కానీ ఇన్ని కార్యక్రమాలు మధ్యలో ఈ కరోనా లాంటి సంక్షోభం 2 ఏళ్ళు, దానివల్ల ఆర్థిక పరిస్థితి కూడా కొంత దెబ్బతిన్న మాట కూడా మీకు తెలుసు. అయినప్పటికీ ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు 2 సార్లు రుణమాఫీ చేసుకున్నాం. రైతు బంధు ఇవాళ 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసుకున్నాం. దళిత బంధు లాంటి విప్లవాత్మకమైన పథకం తెచ్చి భారతదేశానికే ఇవాళ దళితోద్ధరణలో ఆదర్శంగా నిలబడ్డాం. పారిశ్రామికీకరణ, కొత్త పరిశ్రమలను ఇవాళ ఆకర్షించడం, దుండిగల్ కూడా తొందరలోనే ఒక కొత్త పరిశ్రమను తీసుకొని రాబోతా ఉన్నాం. ఈ ప్రాంత రూపురేఖలు కూడా తప్పకుండా మారుస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా ఎన్నో పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ విషయానికి వస్తే ఇద్దరు మా సోదరులు, అటు రాజుగారు ఇటు వివేక్ గారు, రామలక్ష్మణుల్లాగా అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి గౌరవించి తమ్ముడు రాజుగారికి ఇవాళ క్యాబినెట్ ర్యాంకుతో అక్కడ ప్రభుత్వ విప్ హోదానిస్తే తమ్ముడు వివేక్ గారిని మళ్ళీ తిరిగి శాసనసభకు నామినేట్ చేయడం కూడా జరిగింది, శాసనసభకు ఎంపిక చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇద్దరు కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా నియోజకవర్గం కోసం కష్టపడుతూ ఉన్నారు. వారిద్దరు కూడా కలిసి మెలిసి భవిష్యత్తులో కూడా ముందుకు సాగాలి. మీ అందరి మద్దతుతో బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఇద్దరికి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరేది ఒకటే, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, పనిచేసే నాయకులను ప్రోత్సహించండి. అన్నా అంటే పిలి ఈరోజు నేనున్నా అని చెప్పి వచ్చే నాయకులు మా తమ్ముడు రాజైన వివేక్ గారైన ఇద్దరు కూడా ఎక్కడ ఎప్పుడు ఆపద ఉన్నా వెంటనే వచ్చి వాలిపోయే నాయకులు. ఇట్లాంటి నాయకులు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాలి. కృష్ణారావు గారు కానీ, అదేవిధంగా ఇతర మా నాయకులు కుకట్పల్లి నుంచి ఉన్న నవీన్ గారు కానీ, చెల్లి లాస్యా నందిత కానీ, అదేవిధంగా ఇంకా ఇతర నాయకులు కానీ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మీకోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న నాయకులు. ఇట్లాంటి నాయకులని మీరు ఆశీర్వదిస్తే ప్రోత్సహిస్తే మాకు కూడా ఇంకింత ఉత్సాహంగా పనిచేయడానికి బ్రహ్మాండంగా ఇవాళ మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇవాళ పనితో గెలవలేక ఇదివరకు ఏం చేసినరో చెప్పుకోలేక ఇవాళ కొత్త కొత్త రూపాల్లో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మోచేతికి బెల్లం పెట్టి నాకమనే పద్ధతుల్లో రకరకాల హామీలు ఇస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ పేదల మీద ఇవాళ రైతుల మీద ఉన్న నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళెవరో ఢిల్లీ నుంచి వచ్చి బెంగళూరు నుంచి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇచ్చే మాటలు హామీలు నమ్మి మోసపోదామా ఆలోచించండి. తొందరపడకండి. వాళ్ళను వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారికి కూడా ఉంది. తప్పకుండా వాళ్ళు చెప్పిన దానికంటే మంచిగా బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చి మనందరినీ మన రాష్ట్రంలోని పేదలందరినీ ఆదుకోవాలన్న ఆలోచన కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఆ విషయాలన్నీ కూడా వారే స్వయంగా చెప్తారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ 9 ఏళ్లలో రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పటికీ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బ్రహ్మాండంగా జోడెద్దుల మాదిరిగా కలగలిపి ఇవాళ ప్రగతి బాటలో ముందుకు పోతూ ఉన్నాం. ఇంత అద్భుతంగా ఇంత పద్ధతిగా, నేను కూడా హైదరాబాద్లోనే పెరిగిన, ఇక్కడనే చదువుకున్నా, చిన్నప్పుడు నేను చూస్తుంటే ఎక్కడవైనా ఇప్పుడే వివేక్ చెప్పినట్టు మంచినీళ్ళ కోసం లొల్లి, ఏ బస్తీకైనా మంచినీళ్ళ కోసం లొల్లి. ఆ ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముంగటికి వెళ్ళి పోదామంటే భయం, ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు ఖాళీ కుండలు పెట్టి అక్కడ ధర్నాలు ఉండేది. ఇక కరెంటు కోసం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అపార్ట్మెంట్లో దిగినామంటే కిందికి పోయినామంటే ఆ డీజిల్ గబ్బుతోని ముక్కంతా కూడా అదిరిపోయే పరిస్థితి. ఒక జ్యూస్ సెంటర్ నడుపుకుందామన్నా, జిరాక్స్ సెంటర్ నడుపుకుందామన్నా, జ్యూస్ స్టాల్ నడుపుకుందామన్నా ఇన్వర్టరో జనరేటరో లేకపోతే నడుపుకోలేని అవస్థ. అదేవిధంగా ఈరోజు ఎక్కడ ఎప్పుడు ఏ సంవత్సరం కూడా గణేష్ పండుగ వచ్చిందంటే
నిన్ననే గణేష్ పండుగ వచ్చింది, వాడ వాడకి ఇలా గణేష్ కొలువు తీరిండు. ఒకనాడు గణేష్ పండుగ వచ్చిందంటే హైదరాబాద్లో వారం రోజులు కర్ఫ్యూ కంపల్సరీ. ఇలా ఉన్నదా పరిస్థితి? శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి, మంచినీళ్ళ సౌలత్ మంచిగా అయింది, కరెంటు మంచిగా అయింది, రోడ్లు బాగైనాయి, పేదలకు కడుపు నిండా పెన్షన్ వస్తున్నది, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి. ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకు పోయే ఈ ప్రగతి రథ చక్రాన్ని ఆపడానికి అడ్డుకట్ట వేయడానికి కేవలం ఎన్నికల ముందు మాత్రమే కనబడి, సంక్రాంతికి గదా గంగిరెద్దులోళ్ళు వచ్చినట్టు ఎన్నికలు వచ్చినప్పుడే వచ్చి ఇష్టం వచ్చిన మాటలు చెప్పే వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళ మాటలకు మోసపోవద్దని చెప్పి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మా అధికారులు నిజంగా కష్టపడి ఇల్లు నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరంన్నర అయింది. కానీ అలాట్మెంట్ ఎట్లా చేయాలి అని తర్జన భర్జన పడుతుంటే, ఏం కాదు సార్ మేమున్నాం, మేం చేస్తాం, మీరు భయపడకండి బాధపడకండి, ఎందుకంటే రాని వాళ్ళు నొచ్చుకుంటారు, కానీ వాళ్ళకు కూడా విశ్వాసం ఇద్దాం, పారదర్శకంగా చేద్దాం, ఎవ్వరు కూడా బాధపడకుండా అందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా ముందుకు పోదామని చెప్పి మా కలెక్టర్లు, కమిషనర్ గారు, మా హౌసింగ్ అధికారులు అందరూ కూడా కష్టపడి గత నెల రోజులుగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ పద్ధతుల్లో ఈరోజు బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఎక్కడ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోలేదు. మా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, పేదలకు అందితే చాలు, వాళ్ళ ఆశీర్వాదం మీకుంటే చాలు, అందరూ మన వాళ్ళే, ఫలానా వాళ్ళు మన వాళ్ళు అనే మాట వద్దు, అందరూ మన వాళ్ళే అని చెప్పినారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు కూడా బ్రహ్మాండంగా ఇండ్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళ మనసు కూడా కరిగిపోతూ ఉన్నది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా తరతమ భేదాలు లేకుండా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని తప్పకుండా మళ్ళీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. హైదరాబాద్ అవతలకి నివాడాలి, జై తెలంగాణ. థ్యాంక్ యూ.